Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బొచ్చయ్య సీటుకు పవన్ కళ్యాణ్ ఎర్త్. అటు తిరిగి సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్కు ఎసరొచ్చేటట్లుంది. ఈ విషయాన్ని పార్టీ నేతలు డైరెక్ట్గా ఆయన్నే అడిగేస్తున్నారు. ఇంతకే విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖాయమైనట్లే. పొత్తులో భాగంగా కొన్ని సీట్లను చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించక తప్పదు. జనసేన కోరుకునే సీట్లలో ఎక్కువగా ఉభయ గోదావరి, రాయలసీమలోనే ఉంటాయని ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది. జనసేన సుమారు 35 సీట్లపైన గట్టిగా పట్టుబడుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. జనసేన అడిగినన్ని సీట్లను చంద్రబాబు ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. మరి ఇచ్చే సీట్లేవి అన్నది అసలైన పాయింట్. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ సీటు కోసం పవన్ గట్టిగా పట్టబోతున్నారు అనేది ప్రచారం. ఎందుకంటే 2019 ఎన్నికలలో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నేతలందరికీ తిరిగి టికెట్లు ఇప్పించే బాధ్యత తనదే అని పవన్ హామీ ఇచ్చారట. ఆ హామీ ప్రకారం పవన్ పట్టుబట్టబోయే నియోజకవర్గాలలో రాజమండ్రి రూరల్ కూడా ఒకటి. ఇక్కడ ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఇక్కడ నుండి జనసేన తరఫున కందుల దుర్గేష్ పోటీ చేసి సుమారు 20,000 ఓట్లు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికలలో టీడీపీతో పొత్తుతో ఖచ్చితంగా దుర్గేష్ గెలుస్తారని పవన్ గట్టిగా నమ్ముతున్నారట. అందుకనే దుర్గేష్కు టికెట్ ఇప్పించాలని పవన్ డిసైడ్ అయినట్లు టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది. దీంతో బొచ్చయ్యకు టికెట్ గల్లంతే అనే ప్రచారం పెరిగిపోతోంది. అదే నిజమైతే మరి బొచ్చయ్య ఏం చేస్తారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. బుచ్చయ్య కన్ను ఎప్పటి నుండో రాజమండ్రి అర్బన్ మీదుంది. కానీ ఇక్కడున్నది ఆదిరెడ్డి భవానీ. ఈమె ఎర్రన్నాయుడు కూతురు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు చెల్లెలు. పైగా ఈమె మామ ఆదిరెడ్డి అప్పారావుకు టీడీపీలో మంచి పలుకుబడి ఉంది. కాబట్టి ఆమెను కదల్చలేరు. అందుకనే బుచ్చయ్య టికెట్కు జనసేన ఎసరు పెట్టేటట్లుందనే ప్రచారం పెరిగిపోతోంది.